పశుపక్ష మృగాదుల్లో పరమేశ్వరుడు ఎలా ఉంటారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఇదే పండరీపురంలో జరిగినటువంటి విషయాన్ని మీతో చెప్తూ ముందల మళ్ళీ ఉదాహరణలు తీసుకుందాం. పండరీపురంలో అనేకులైనటువంటి భక్తుల లోపల నామదేవ్ ఒక భక్తుడు. ఆయన వాళ్ళ పేర్లు వాళ్ళ వంశం అనవసరం. అకృత్యం ఏమిటో మనం చూద్దాం చాలు, మనం అలా అవుతే చాలు అనిపిస్తుంది నాకు. అందుకోసం అక్కడ వాళ్ళ నామాచరణలో నేను వెళ్ళలేదండి. ఎప్పుడు చెప్తున్నాను వినండి, ఆయన పరమేశ్వరుని గుర్చేసి ఎల్లప్పుడూ ధ్యానం చేసేవాడు, ఆ పాండురంగుని సన్నిహితలో ఉండేవాడు. ఎందరో చూశారు ఆయన చేయి నుంచి ఆ జొన్న రొట్టెను పాండురంగుడు తినంగా. ఇంత మహాభక్తుడు ఆయన. ఉండంగా ఒకరోజు ఆయన ఏమీ లేదు, ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె కూడా సూర్యచంద్రులు ఎన్నింటినే పొడుస్తారు. అంటే అర్థం ఏంటి, గుడిసె మీద చెత్త కూడా లేదన్నమాట. ఇటువంటి దరిద్రుడు ఆయన. పాండురంగ అనేక ధ్యాస లోపల ఉన్నప్పుడు ఒకనాడు ఏమైంది, కొన్ని గోధుమ రొట్టెలు చేశాడు. యాచించుకొని వచ్చి పిండి తీసుకొచ్చి గోధుమ రొట్టెలు చేశాడు. చేసి ఎవరైనా వస్తారేమో వాళ్ళకింత పెట్టి పాండురంగని పెట్టి తాను తిందామని చెప్పి అనుకున్నాడు పాపం. సాధువులు వచ్చేవాళ్ళైంది. భీమాలయంలో స్నానానికి వెళ్ళారు సాధువులు. వచ్చిన తర్వాత వాళ్ళు మేమందరం కలిసి భోంచేద్దాం, పాండురంగని నైవేద్యమని చెప్పి అనుకునే సమయంలో ఆ పాండురంగని పేరు తీసుకొని, పాండురంగ ఇది నీది, ఆ తర్వాత మాది అని చెప్పి నమస్కారం చేస్తే ఒక నల్ల కుక్క ఉరుగుతూ వచ్చేసి ఆ కోమదూరు రొట్టెలు పట్టుకొని పోయి ఉన్నాయా ఐదు రొట్టెలు. ఆడ ముగ్గురు సాధువులు, ఒక పాండురంగుడు, ఈయన సరిగ్గా సమానం. అది వెళుతూ ఉన్నది. వెళుతూ ఉంటే భయమేసింది. ఆయనకు నెయ్యి ఉంది. ఆయన నిలబడు, నీకు పొట్టన వస్తుంది, ఒట్టి గోధుమ రొట్టె తింటే నీకు పొట్టన వస్తుంది, వద్దు నెయ్యి పెడతాను అని దాని వెంబడి ఈయన వెళుతున్నాడు. అది కుక్క ముందల, ఈయన వెంట. అందరి జనాలు పట్టణంలో, పండరీపురంలో ఉండేటువంటి జనాలు పట్టణంలో ఆశ్చర్యపోయారు. ఏమిటి వీనికి పిచ్చి పట్టిందా, నిజంగా భక్తుడు అనుకుంటే వీడు పిచ్చోడైపోయిండే, ఆ కుక్క తీసుకుపోతుంది దాని వెంబడి నెయ్యి వేస్తా ఉండు అని చెప్పి అంటాడు ఏమిటి, పొట్టన వస్తుంది అని చెప్పి అంటాడు ఏమిటి అన్నారండి జనాలు. కానీ ఆయన వెళ్ళ ఇదే వరకుపోతున్నాం. తాంబరే తాంబరే పోడు దుక్తుల తోడు తూపులవుతో పోడు భర్క, ఆయనకు వచ్చి నెయ్యి పెడతాను పొడండి తిను అన్నాడు తప్ప నాకు ఆకలింది, నా కోసం ఇద్దరు సాధువులు వీక్షిస్తున్నారు, ఆ పాండురంగుడు ఉపవాసం ఉన్నాడు, ఆ శబ్దం రాల. ఆ పరజీవాత్మ దానికి ఎలా సుఖపెట్టాలి, ఎలా తృప్తి చెందించాలి అనేటువంటిది ఒకటే ఒక ధ్యాస. నెయ్యి పెట్టుకొని వెళ్ళాడు. ఆఖరికి అది వెళ్ళిపోయి ఎక్కడో ఒకది కూర్చున్నది, సగం రొట్టె తినేసింది, ఉన్నా అరే సగం తిన్నవా నీకు పొట్టన వస్తుందిరా అని ఆ నెయ్యి దాని నోట్లో వేసి భీమా నది దాటిపోయినటువంటి కుక్క ఆ నీళ్ళల్లో దాన్ని తీసుకుంటే తీసుకుని అది పోయింది. ఈయన ఈదుకుంటూ ఈయన పోయాడు. ఆవల పోయిన తర్వాత అది నిలబడి కూర్చుంటే దానికి నెయ్యి వేశాడు పొట్టులో నోట్లో. అక్కడ పాండురంగుడు వచ్చేసి, ఏం రానామా, నీ భక్తికి మెచ్చింది రా నాయన, కలియుగంలో ఈ యుగంలో మనకు జరిగినటువంటి ఇదండి. ఇది మా భారతదేశంలో ఉండేటువంటి శ్రద్ధ, భక్తి, దృఢం, నిశ్చయం, నిశ్చల తత్వం. ఇటువంటి మహానుభావులు మన దేశంలో జన్మించారు కనుకనే ఈ ప్రపంచంలో మొత్తమంతా కూడా భారతం మకుటప్రాయంగా వెలిసింది. యావత్ ప్రపంచే కిరీటీ భారత అన్నాడు ఒక కవికారకుడు. ఒక విషయంలో మాట్లాడుతూ యావత్ ప్రపంచమంతా ఒక ఎత్తుంటే దాని కిరీటం మా భారతం అన్నాడు. ఇటువంటి మా భారత భూమిలో మా సంస్కారము, సంస్కరణ, భారతీయతాన్ని కాపాడడం మా విద్యుక్త ధర్మం, మానవతా ధర్మం. అందుకొరకు ఇక్కడ నాస్తికులు, ఆస్తికులు, ధనికులు, దరిద్రులు, పామరులు, పుణ్యాత్ములు అందరూ కూడా వాసం చేస్తారు, అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఎటువంటి మా భారతంలో ఎందరెందరో జన్మించారు.
ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. భారతదేశం బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు గోపాలకృష్ణ గోఖలే ఆయన గొప్ప ఉద్యమస్తుడు మహారాష్ట్రలో, ఆయన గొప్ప విద్యావంతుడు లాయర్ దేశపాండే ధనికుడు, ఆయనను బ్రిటిష్ వాళ్ళు ఎన్నోసార్లు పట్టి జైల్లో పెట్టారు. అటువంటి మహానీయుని యొక్క మేనమామ బిడ్డనిచ్చిన మామ ఒక ఆయన్ని, ఆయన ఒక గ్రామానికి పటేలు పటవారి దేశపాండే. ఆయన ఆ కాలంలో అంటే ఒక ఎప్పుడు మన భారతదేశం స్వతంత్రం వచ్చి 50-60 సంవత్సరాలు అయింది, మొత్తం అంతా జీవితాశయం పట్టుకుంటే మన దగ్గర 150 సంవత్సరాలు ఈ బ్రిటిషులతో పోరాడారు. ఆ పోరాటంలో ఉండేటువంటి గోఖలే గారు, ఆయన మేనమామ సంతర్పణం చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ చేసి వాళ్ళందరూ కూడా ఇస్తారాకులు తీసి పని వాళ్ళు పెంట మీద వేశారు. అయితే ఒక దిగంబరమైన మహామూర్తి ఒకటి వచ్చి ఆ పెంట మీద కూర్చొని ఆ విస్తారలో ఉండేటువంటి ఒక మెతుకు తీసుకొని గణగణ అని తింటున్నారు. దిగంబరం ఉన్నాడు, ఆజానబాహుడు ఉన్నాడు, 7 అడుగుల మనిషి ఉన్నాడు. ఆ పని వాళ్ళకు తోచలేదు. ఆయన చూడడం ఏంటి, ఆయన ఆడడం ఏంటి, ఆయన ముఖ వర్చస్సు ఏమిటి, మేము అర్థం కాక పోయి ఆ వాళ్ళ ఇంటికి ఆ అమ్మలకి అందరు కూడా పటేల్ వారి పటేల్ గారి యొక్క భార్యలకు వాళ్ళకి చెప్పుకున్నారు వాళ్ళ దాసీలు. ఆమె పాపం వచ్చి పటేల్ గారికి చెప్పింది, ఇట్లా ఎవడో వచ్చాడట, ఆడ కూర్చున్నాడట, తినేస్తే ఇట్లా అంటున్నాడట అండి. మా వాళ్ళంతా ఆశ్చర్యపడిపోయారంటే పటేల్ గారు స్వయంగా తన భార్యతో సహా వచ్చి చూస్తే ఏం తేజోమయమైనటువంటి మూర్తి ఆడ ఉంది, కానీ ఒక యొక్క మెతుకు తీసుకొని గణగణ గణగణ అనుకుంటూ నోట్లు వేసుకున్నాం పడేస్తున్నారు. ఏమిటో ఉంది ఇది అని ఆయనను తీసుకొని స్నానానికి వేశారు. దేవంబరుడు మహిళ ఎంత మహిళ గీలా అట్లా స్నానానికి వేసి బట్టలు చుట్టి తన దగ్గర కూర్చుని పెట్టుకున్నారు.